హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనం, శుభాభివందనం. ఎంతో మోటివేషన్తో, పట్టుదలతో, ఎంతుసియాజంతో నెట్వర్క్ మార్కెటింగ్లోకి చాలామంది వస్తున్నారు. అయితే ఫుల్ టైంగా వర్క్ చేద్దామని వచ్చినటువంటి ఎంతోమంది మధ్యలోనే డ్రాప్ అయి వెళ్ళిపోతున్నారు. దీనికి కారణం నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ యొక్క తప్పు కాదు. మరి ఎందుకు టీమ్స్ పడిపోతున్నాయి, ఎందుకు టీమ్స్ ఆగటం లేదు, ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్లో చాలామంది నిలబడటం లేదు అని ఆలోచిస్తే, పరిశీలిస్తే ఒక మూడు అద్భుతమైన రీజన్స్ బయటకు వచ్చాయి మై ఫ్రెండ్స్. ఎవరైతే ఫుల్ టైం నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారో, లేదా నెట్వర్క్ మార్కెటింగ్లో నిలబడాలనుకుంటున్నారో, లేదా నెట్వర్క్ మార్కెటింగ్లో మన టీముని కిందికి పోకుండా, పడిపోకుండా, వెళ్ళిపోకుండా కాపాడాలనుకుంటున్నారో, వారందరికీ తెలుసుకోవలసినటువంటి అద్భుతమైన మూడు విషయాలు ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఆర్ యు ఆల్ రెడీ? ఇందులో ఫస్ట్ విషయం వచ్చేసి, మనం ఏ కంపెనీలో ఉన్నామో మనకు తెలుసు. ఆ కంపెనీలో ఇన్కమ్ ప్లాన్ ఎలా ఉంది మనం చూడాలి. అబ్జర్వ్ చేస్తే మూడు రకాల ఇన్కమ్స్ ఉంటే ఆ కంపెనీలో మనం నిలబడగలుగుతాం. అందులో ముఖ్యమైన విషయం, ముఖ్యమైన ఇన్కమ్ ఇన్స్టాంట్ ఇన్కమ్. అంటే మనం కొంతకాలం వర్క్ చేస్తే, అంటే ఒక 1 మంత్ లేదా 2 మంత్స్ మనం వర్క్ చేస్తే, ఒక చిన్న టీము రావటం వల్ల దానిపైన మనకు ఇన్కమ్ వస్తే మనం సర్వైవ్ అవ్వగలుగుతాం, నిలబడగలుగుతాం, ఎక్కువ కాలం మనం ఉండగలుగుతాం. అలా అంటే ఒక కొద్ది కాలం వర్క్ చేస్తే వచ్చే టీము పైన వచ్చే ఇన్కమ్ని ఇన్స్టాంట్ ఇన్కమ్ అంటారు. ఇది చాలా కంపెనీలలో లేకపోవటం వల్ల చాలామంది 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్, 1 ఇయర్ వరకు కూడా వర్క్ చేసి ఇన్కమ్ రాకపోవటం వల్ల వెళ్ళిపోతున్నారు. కొన్ని కంపెనీలలో ఇన్స్టాంట్ ఇన్కమ్ ఉన్నప్పటికీ మరీ లగ్జరీగా ఉన్నవి. అందులో మనం ఎంటర్ కావడానికి, అందులో స్టార్ట్ అవ్వడానికి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉండటం కారణంగా అది భరించలేక, అడ్జస్ట్ చేసుకునే కెపాసిటీ చాలామందికి లేక అందులో రాలేకపోవటం వల్ల కూడా అందులో మనం వెళ్ళలేకపోతున్నాం. అక్కడ ఉన్న లీడర్స్కి సక్సెస్ రావటం లేదు. అందుకే ఇన్స్టాంట్ ఇన్కమ్ ఉందా లేదా ఖచ్చితంగా మనం చూసుకోవాలి మై ఫ్రెండ్స్. ఇన్స్టాంట్ ఇన్కమ్ లేకపోతే మనం సర్వైవ్ కాము, కాబట్టి ఆ మార్కెట్లో మనం నిలబడలేము, ఖచ్చితంగా మనం ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండో ఇన్కమ్ కాన్స్టాంట్ ఇన్కమ్ చూడాలి. కాన్స్టాంట్ ఇన్కమ్ అంటే ఏమి? మనము కొంతకాలం వర్క్ చేసాము అంటే ఒక 6 నెలలు లేదా 1 ఇయర్ వరకు వర్క్ చేసి ఒక పెద్ద టీమును తయారు చేసుకున్నాం. ఇలా తయారు చేసుకున్నటువంటి టీము పైన మనకు వచ్చే ఇన్కమ్ పెరుగుతూ ఉండాలి. దీన్ని కాన్స్టాంట్ ఇన్కమ్ అంటారు. ఇది కొన్ని కంపెనీల్లో ఉంటుంది. ఆ కాన్స్టాంట్ ఇన్కమ్ ఎక్కడైతే ఉందో అది చాలా మంచి ఇన్కమ్, అంటే పెద్ద ఇన్కమ్ వస్తుంది అన్నమాట. ఇన్స్టాంట్ అంటే కొంతవరకే వస్తుంది, చిన్న ఇన్కమ్. కాన్స్టాంట్ ఇన్కమ్ అంటే టీం పైన వస్తుంది పెద్ద ఇన్కమ్. ఈ ఇన్కమ్ కోసమే చాలామంది పనిచేస్తుంటారు. అయితే కొన్ని కంపెనీలలో కాన్స్టాంట్ ఇన్కమ్ ఉండదు, కేవలం జాయినింగ్ పైన లేదా హెడ్స్ పైన ఇన్కమ్ ఇస్తారు. ఇన్స్టాంట్ ఇన్కమ్ ఒకటే ఉంటుంది. కాబట్టి అలా ఇన్స్టాంట్ ఇన్కమ్ ఒకటే ఉన్న చోట, కాన్స్టాంట్ ఇన్కమ్ లేని చోట కూడా చాలామంది డిస్టర్బ్ అయ్యి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఇన్కమ్ దొరకదు కాబట్టి. అండ్ మూడవ ఇన్కమ్ ఏంటంటే ఫ్యూచర్ ఇన్కమ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే మనము ఒక పెద్ద టీమును తయారు చేశాము, దానికోసం కొంతకాలం టైం తీసుకున్నాము, ఎఫర్ట్స్ పెట్టాము, రిస్క్ తీసుకున్నాము, అలా శ్రమించి మనం ఒక నెట్వర్క్ను బిల్డ్ చేశాము. ఇప్పుడు వీళ్ళందరూ రీపర్చేజ్ చేసుకుంటే మనకు ఇన్కమ్ రావాలి, దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ ఇన్కమ్. లేదా కొత్త కొత్త ఇన్కమ్స్ని కంపెనీ అప్గ్రేడ్ చేస్తూ ఉంటుంది, అప్డేట్ చేస్తూ ఉంటుంది, అలా ఉండాలి మన కంపెనీలో, దాన్ని ఫ్యూచర్ ఇన్కమ్ అంటారు. లేదా రకరకాల కొత్త ఇన్కమ్స్ని ఆ టీము పైన మనకు వచ్చే విధంగా ఉంటే మనము మరింత ఎక్కువ కాలం, ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫ్యూచర్ ఇన్కమ్ కోసమే చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలనుకుంటారు. ఇది ఈ మూడు రకాల ఇన్కమ్స్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే, చాలామంది 90% పీపుల్ ఇన్స్టాంట్ ఇన్కమ్ రాకపోవటం వల్ల సర్వైవ్ కాక మార్కెట్లో నిలబడక వాళ్ళు డ్రాప్ అయిపోతున్నారు. మరికొంతమంది కాన్స్టాంట్ ఇన్కమ్ రాక కొంతమంది డ్రాప్ అవుతున్నారు. ఫ్యూచర్ ఇన్కమ్ లేకపోవటం వల్ల వేరే ఏదో ఒక కంపెనీలో ఇంతకంటే మంచి ఫ్యూచర్ ఇన్కమ్, మంచి ఫీచర్స్ ఉండటం వల్ల మనకు తెలియకుండా మన టీం అందరూ మనకు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా మూడు రకాల ఇన్కమ్స్ మన ప్లాన్లో
మన కంపెనీలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు నిలబడగలుగుతారు మై ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి మన కంపెనీకి మార్కెట్ ఎలా ఉందో మనం చూడాలి. మార్కెట్ అంటే ఏంటి? ఇప్పుడు మార్కెట్లో మూడు విషయాలు ఇంపార్టెంట్. కంపెనీ ప్లాన్ ఇంపార్టెంట్, కంపెనీ ప్రొడక్ట్ ఇంపార్టెంట్, అండ్ కంపెనీ యొక్క సర్వీస్ కూడా ఇంపార్టెంట్. ఈ మూడు విషయాలు మన కంపెనీలో ఎలా ఉండాలంటే, ట్రెండ్ని ఫాలో అవుతున్నారా, లేదా అవుట్డేటెడ్ ట్రెండ్లో ఉన్నారా, లేదా ఫ్యూచర్ ట్రెండ్లో ఉన్నారా మనం గమనించాలి. కొన్ని కంపెనీలు ఎలా ఉందంటే, ఎప్పుడో స్టార్ట్ అయ్యాయి 10-15 సంవత్సరాల క్రితం, ఇప్పటికీ ప్రొడక్ట్స్ అదే ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు, కానీ జనాల యొక్క టేస్ట్ మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది, జనాల యొక్క బిహేవియర్ మారిపోయింది. ఈ మార్కెట్ సైకాలజీ అనేది ప్రతి 5-6 నెలలకు ఒకసారి మారిపోతూ ఉంటుంది. అంటే ట్రెండ్లో ఉన్నటువంటి ప్రొడక్ట్లు మనకు వస్తూ ఉంటే మనం మార్కెట్కి ఇంకా ఎక్కువ చేయగలుగుతాము నెట్వర్క్ మార్కెటింగ్లో. అండ్ బిజినెస్ ప్లాన్స్లో కూడా, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి బిజినెస్ ప్లాన్ ఎప్పటితో ఓల్డ్ మోడల్ అనుకోండి, ఈ ఓల్డ్ మోడల్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. లేటెస్ట్గా ఎన్నో కంపెనీలు మార్కెట్లోకి వచ్చి కొత్త కొత్తగా వాళ్ళ యొక్క విధానాలని ప్రవేశపెడుతున్నాయి. ఇక్కడికంటే అక్కడ ఈజీగా ఎక్కువగా ఫ్లెక్సిబుల్గా ఇన్కమ్ ఉంటే మనకు తెలియకుండా మన టీం వెళ్ళిపోతుంది. కాబట్టి మన ప్లాన్స్, మన కంపెనీ ఎలా ఉండాలంటే, ఈ మార్కెట్లో ఏవైనా కొత్త ప్లాన్స్ వస్తే వాటికి అనుగుణంగా మన ప్లాన్లో కూడా మార్పులు తీసుకొచ్చి నిలబడే విధంగా ఉండాలి. కాంపిటీషన్ని తట్టుకొని ఎప్పుడు ట్రెండ్లో ఉండే విధంగా ఉంటే మనం ఎక్కువ కాలం మన కంపెనీలో నిలబడగలుగుతాం. అండ్ మన కంపెనీలో ఉన్నటువంటి సర్వీసెస్, ఏవైతే మనం సర్వీస్ ఇస్తున్నామో ఫాస్ట్గా ఇంకా ట్రెండ్లో ఉన్నటువంటి సర్వీసెస్ని ప్రవేశపెడుతూ ఉంటే ఇంకా ముందుకెళ్తూ ఉంటాం. రాబోయే రోజుల్లో ఇంకా మార్పులు వస్తున్నాయి నెట్వర్క్ మార్కెటింగ్లో. జనాల యొక్క అటిట్యూడ్ కానీ, ఆలోచన విధానం కానీ టెక్నాలజీ పెరగటం వల్ల చాలా రకాల మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఓల్డ్ ప్లాన్ అండ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే సామెత పెట్టుకొని ఓల్డ్ ప్లాన్స్, ఓల్డ్ మార్కెట్ విధానం, ఓల్డ్ ఇన్కమ్స్, వీటిని ఎవరు ఫాలో అవ్వట్లేదు. అందుకనే మన కంపెనీలో ఇవన్నీ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉండాలి. దిస్ ఈజ్ కాల్డ్ మార్కెట్. ఆ మార్కెట్ అనుగుణంగా మన కంపెనీ ఉంటే, ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే అది ప్రొడక్ట్లో కానీ, లేదా బిజినెస్ ప్లాన్లో కానీ, లేదా ఇన్కమ్లో కానీ, లేదా సర్వీస్లో కానీ ఉంటే మనం అందులో ఎక్కువగా నిలబడగలుగుతాం, మన టీం ఎక్కడికి వెళ్ళిపోదు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే బిజినెస్ స్కోప్. ఇప్పుడు మనం ఏదో ఒక కంపెనీలో బిజినెస్ చేస్తున్నాం, అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో అయితే ఆ బిజినెస్ స్కోప్ ఎలా ఉంది? ఆల్రెడీ మనం తెచ్చినటువంటి సర్వీస్ కానీ, మన ప్రొడక్ట్ కానీ, అయితే మన కంపెనీ కానీ ఒక 100 మందికి తెలిసిపోయి 100 మందికి మనం టెస్ట్ చేస్తే అందులో 80-90% మార్కెట్ ఆల్రెడీ ఓవర్ అయిపోయి ఉంటే అప్పుడు మనం ఇంకా ఏం చేయలేము అందులో, ఎందుకంటే మార్కెట్ స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి ఒకవేళ స్ప్రెడ్ అయిపోయినా పర్వాలేదు, కొత్త కొత్త సర్వీసెస్, కొత్త కొత్త ట్రెండ్, అప్కమింగ్ ట్రెండ్ మన దగ్గరకు వస్తూ ఉంటే, అవుట్డేట్ ట్రెండ్ కాకుండా అప్కమింగ్ ట్రెండ్లో మనం ఉంటే, కనీసం ట్రెండ్లో ఉంటే, అప్పుడు మళ్ళీ కొత్త ప్రొడక్ట్, కొత్త ప్లాన్, కొత్త సర్వీస్ తీసుకొస్తాం. కాబట్టి ఆ మార్కెట్ బిజినెస్ స్కోప్ అనేది ఎప్పటికీ అయిపోదు, నిలబడుతుంది. ఈ రీపర్చేజ్ ఇన్కమ్ ఉండటం వల్ల కూడా ఒకవేళ మార్కెట్ స్కోప్ అది అయిపోయినా కానీ మళ్ళీ కొత్త సర్వీసెస్ ద్వారా మార్కెట్ అనేది మళ్ళీ కొత్తగా ఫ్రెష్ అవుతుంది. అంటే ఈ సర్వీస్ మార్కెట్లోకి ఇంకా వెళ్ళలేదు, ఈ ప్లాన్ మార్కెట్లోకి వెళ్ళలేదు, ఈ ప్లాన్కి ఇంకా మన కంపెనీలో ఈ కొత్త కొత్త మార్పులు వచ్చాయి, ఇవి మార్కెట్లో ఎవరికి తెలియదు. కాబట్టి మళ్ళీ మార్కెట్ అనేది 100% లేదా 80% ఎప్పటికీ మనకు ఓపెన్గా ఉంటుంది. ఇలా మన మార్కెట్ని మనం పెంచుకోవాలంటే సర్వీసెస్లో అప్డేట్ అవుతూ ఉండాలి, ప్రొడక్ట్లు అప్డేట్ అవుతూ ఉండాలి, మన బిజినెస్ ప్లాన్లో కూడా అప్డేట్ అవుతూ ఉంటే మార్కెట్ ఎప్పటికీ అయిపోదు, ఎప్పటికీ ముందుకెళ్తూ ఉంటుంది. అండ్ రీపర్చేజ్ ఇన్కమ్ అనేది ఇంకా పెరిగి మనకు హ్యాపీగా ట్రెండ్లోకి వెళ్ళి మనం సంపాదించే అవకాశం ఉంటుంది మై ఫ్రెండ్స్. అందుకే మళ్ళీ గుర్తు చేస్తున్నాను, చాలా మంది టీమ్స్ పడిపోతున్నాయి సార్, నా టీముని ఆపటం ఎట్లా అని డిసప్పాయింట్ అవుతున్నారు, లేదా నేను ఫుల్ టైం చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయాను సార్ అని మధ్యలో ఆగిపోతున్నారు, లేదా పట్టుదలతో శ్రమించి కూడా మధ్యలో విడిపోవడానికి కారణం ఈ మూడు కారణాలే. ఫస్ట్ వచ్చేసి ఇన్కమ్ చూసుకోండి. ఆ ఇన్కమ్లో మూడు రకాల ఇన్కమ్స్ చూసుకోండి. ఒకటి ఇన్స్టాంట్ ఇన్కమ్ ఉందా లేదా, రెండోది కాన్స్టాంట్ ఇన్కమ్ ఉందా లేదా, ఫ్యూచర్ ఇన్కమ్ ఉందా లేదా, రెండోది వచ్చేసి కంపెనీ మార్కెట్ ట్రెండ్లో ఉన్నారా మీరు, లేదా అవుట్డేటెడ్ ట్రెండ్లో ఉన్నారా, ఫ్యూచర్ ట్రెండ్లో ఉన్నారా, అండ్ మూడోది బిజినెస్ స్కోప్లో కూడా ట్రెండ్లో ఉన్నారా, అవుట్డేట్ ట్రెండ్లో ఉన్నారా, లేదా బిజినెస్ స్కోప్ మొత్తం అయిపోయిందా. ఈ మూడింటిని ఎనలైజ్ చేసి ఏ కంపెనీలో ఇవి మూడు బాగుంటాయో ఆ కంపెనీలో మీరు స్టార్ట్ అవుతే మీరు మ్యాక్సిమం ఇన్కమ్ని తీసుకోవచ్చు, మంచి లీడర్గా ఎదగచ్చు, మీకంటే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించి మీరు కూడా గర్వంగా ఫీల్ అవ్వచ్చు,
ఆ కంపెనీలో మీకంటూ ఒక మంచి పొజిషనే కాదు మంచి నెట్వర్క్ని నిర్మించిన వారు అవుతారు మై ఫ్రెండ్స్. ఇలాంటి దీనికి ఇందులో ఏమైనా క్లారిటీస్ కావాలన్నా, ఏమైనా కన్ఫ్యూజెస్ ఉన్నా, మీకు ఇంకేమైనా కొత్తగా తెలుసుకోవాలన్నా, మీకు తెలుసుకోవాలన్నా జిజ్ఞాస ఉంటే ఖచ్చితంగా నాకు కాల్ చేయండి, డైరెక్ట్గా మీట్ అవ్వండి, నన్ను కలవండి, నా వంతు సాయం నేను చేస్తాను. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్.